విజయనగరం జిల్లా చీపురుపల్లి ఈ నెల 17వ తేదీన మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు విజయనగరం జిల్లాలో నెల్లిమర్ల మరియు చీపురుపల్లి నియోజకవర్గాల పర్యటనలో భాగంగా స్థల ఏర్పాట్లను పరిశీలించడానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి వర్యులు కిమిడి కళా వెంకట్రావు ముందుగా విజయనగరం పార్లమెంట్ అధ్యక్షులు చీపురుపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిమిడి నాగార్జున క్యాంపు కార్యాలయంలో పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యవస్థను గుప్పెట్లో పెట్టుకుని రైతులను యువతను కార్మికులను మహిళలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ప్రభుత్వ ఉద్యోగాలను పనిభారం పెంచి ఇబ్బంది పెడుతున్నారని ఎవరు ప్రశ్నించినా జైల్లో పెడుతున్నారని చెప్పారు. ఇప్పుడు రాష్ట్రంలో ఆటవిక పాలన సాగుతోందన్నారు. టీడీపీ మొదటి నుండి ప్రశ్నిస్తుందని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా వ్యవహరించి అభివృద్ధి చేశారని జగన్మోహన్ రెడ్డికి ఒక అవకాశం అని అంటూ ప్రజలకి ముద్దులు పెట్టి ఇప్పుడు గుద్దులు గుద్దే పరిస్థితి నెలకొందని అన్నారు. గజపతి నగరం మాజీ శాసనసభ్యులు కొండపల్లి అప్పలనాయుడు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్ మల్లిక్ నాయుడు, చీపురుపల్లి నియోజకవర్గ ముఖ్య నాయకులు, వివిధ కార్యవర్గ సభ్యులు, కార్యకర్తలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పదిహేను సంవత్సరాలు దగ్గర దగ్గర ముఖ్యమంత్రి చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఈ ఆంధ్రప్రదేశ్ విడిపోయినటువంటి కొత్త బేబీని కానీ 5 సంవత్సరాలు మరి అనేక విధాలుగా అభివృద్ధి సంక్షేమంలో ముందుకు తీసుకెళ్లారు. ఒక్క అవకాశం కావాలి అని చెప్పి అయినా ఒక్కసారి చూడండి అని చెప్పి జనానికి ముద్దులు పెడుతూ ఈ రోజున గుద్దులు గుద్దే పరిస్థితి వచ్చింది. అందువల్ల ఇప్పుడుండే ప్రభుత్వ నిర్వాహకం ప్రజలు పడుతుండేటటువంటి ఇబ్బందులు అందుకు ప్రజల తరఫున ప్రశ్నించాలి. ప్రజల తరఫున ప్రశ్నించేటప్పుడు జవాబు చెప్పాల్సింది అధికారంలో ఉండే పొలిటికల్ పార్టీ. ఉద్యోగులకు కూడా వాళ్ళకు కొన్ని రాజ్యాంగం ప్రకారం వాళ్ళు చేసే పనుల్లో కూడా వాళ్ళని చేయనివ్వకుండా వారి మాట కూడా వినకుండా వారిని కూడా నానా ఇబ్బందులు బట్టి చేస్తుండేటటువంటి కార్యక్రమం ఈరోజు రాష్ట్రంలో జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఆ విధమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అన్ని వర్గాల ప్రజల ఆబాల గోపాలం అందరూ కూడా సఫర్ అవుతున్నారు. అదే అపోజిషన్ పార్టీగా తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి ప్రశ్నిస్తూనే ఉంది. అధికారంలో ఉంటే చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళలా తీసుకెళ్తూ ముందుకు సాగే వ్యక్తి.